ఇరవై నాలుగేళ్ల యువ పోలీస్ జిమ్లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు ఎంతో ఆరోగ్యంగా ఉన్న కానిస్టేబుల్ హఠాత్తుగా గుండెపోటుకి గురై చనిపోవటం తీవ్ర ఆందోళనకు గురిచేసింది నిర్మల్ జిల్లాలో మరో పంతొమ్మిదేళ్ల యువకుడు బంధువుల ఇంట పెళ్లికి వచ్చి బరాత్లో డాన్సు చేస్తూ కుప్పకూలిపోయాడు అకస్మాత్తుగా కుప్పకూలిన యువకుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్తే ఖాద్యాక అరెస్ట్ అయిందని అతను చనిపోయాడని చెప్పారు వైద్యులు సికింద్రాబాద్లో మరో ముప్పై ఎనిమిదేళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుకి గురయ్యాడు ప్రైవేటు ఉద్యోగి అయిన ఆయన రోజు క్రికెట్ లేదా బ్యాడ్మింటన్ ఆడుతూ బాడీని ఫిట్గా ఉంచుకునేవాడు అయినా గుండెపోటు రూపంలో అకాల మృత్యువు అతన్ని కబళించేసింది ఇలా వయసుతో సంబంధం లేకుండా ఇటీవల చోటు చేసుకుంటున్న గుండెపోటు ఘటనలు హఠాత్ మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి గుండెపోటుతో పలువురు సెలబ్రిటీలు సైతం హఠాత్తుగా మరణించిన ఘటనలు తీవ్ర కలకలం రేపాయి కన్నడ స్టార్ పునీత్ రాజ్కుమార్ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల నందమూరి తారకరత్న మరణాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి దేశంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఏదో ఒక పని చేస్తూ ఒక్కసారిగా కార్డియాకరెస్టుతో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి వ్యాయామం చేస్తూ ఒకరు డాన్స్ చేస్తూ మరొకరు కూర్చున్నవారు కూర్చున్నట్లే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది పట్టరాని ఆనందం వచ్చినా భయాందోళనలకు గురైన గుండె కొట్టుకునే వేగం పెరగడం సాధారణం కానీ ఏ కారణం లేకుండానే కేవలం కొన్ని సెకండ్ల పాటు గుండె వేగంగా కొట్టుకోవటం తరచూ అలా జరగటం గుండెపోటు లక్షణంగా చెప్తున్నారు వైద్యులు కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ మరణాలకు కరోనాయే కారణమని చెప్పే ఆధారాలేవీ లేవని చెప్తున్నారు వైద్య నిపుణులు అయితే కోవిడ్ తర్వాత కొన్ని వారాల పాటు దాని ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని కోవిడ్ నైన్టీన్ వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి గతంలో స్పానిష్ ఫ్లూ కారణంగాను పంతొమ్మిది వందల యాభై అరవైఅవ దశకాల్లో గుండెపోటు ఘటనలు ఎక్కువగా నమోదైనట్లు పరిశోధనల్లో తేలింది మతిమరుపు ఆలోచన తగ్గిపోవటం పదే పదే మర్చిపోవటం నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కోవిడ్ తర్వాత కూడా చాలామందిలో బయటపడ్డాయి ఆ తర్వాత వరుసగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూ వస్తున్నాయి గతంలోనూ గుండెపోటు కేసులు ఒక్కసారిగా పెరగడంపై జరిపిన పరిశోధనల్లో ఫ్లూ మహమ్మారే దీనికి కారణమని తేలింది ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది తెలంగాణలోనూ ఇటీవల గుండెపోటు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి గత పది రోజుల్లో హైదరాబాద్లోనే గుండెపోటుతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు సిపిఆర్ చేయటంతో మరో యువకుడు ప్రాణాలు నిలబెట్టుకున్నాడు వరుస ఘటనలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గుండెను కాపాడుకునేందుకు నూతన ప్రోగ్రాంను ప్రారంభించింది ఆఖరి క్షణాల్లో సిపిఆర్ చేయటం ద్వారా ప్రాణాలను రక్షించే అవకాశం ఉండడం ఇటీవల జరిగిన ఘటనల్లో అది రుజువు కావడంతో సిపిఆర్లో సుశిక్షితలను తయారు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది సుమారు లక్ష మందికి సిపిఆర్ చేయటంలో శిక్షణ ఇచ్చే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది జీవీకే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో లక్ష మందికి సిపిఆర్లో శిక్షణ ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం మంత్రి కేటీఆర్తో కలిసి తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా సుమారు పద్నాలుగు వందల డిఫ్రిబ్రిరేటర్స్ను పబ్లిక్ ప్లేస్లలో ఏర్పాటు చేయనుంది బస్టాండ్లు మాల్స్ రైల్వే స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలు వంటి పబ్లిక్ ప్లేస్లలో ఆటోమేటిక్ ఎక్స్టర్న్ డిపిబ్రిలియేటర్స్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది ఎవరైనా హార్ట్అటాక్తో కుప్పకూలితే వారికి వెంటనే సిపిఆర్ అందించేందుకు వీలుగా డిపిబ్రిలియేటర్స్ను అందుబాటులోకి తీసుకురానుంది